ఇస్ ఇట్ రియలీ ట్రూ? యా, నిజమే. మనం చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హైరింగ్ అనేది డ్రాస్టికల్గా రిడ్యూస్ అయిపోయింది. మీరు చూస్తే కనుక ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అండ్ కంపెనీస్ అన్ని కూడా ఫ్రెషర్స్ హైరింగ్ అనేది డ్రాస్టికల్గా రిడ్యూస్ అయిపోయినాయి అనమాట. ఎవరైతే 2021, 2020 పాస్ అవుట్స్ ఉంటారో వాళ్ళకైతే జాబ్ క్లా వచ్చేసింది అంతే. ఎవరైనా కానీ మీరు అడగండి, నాకు అమెజాన్లో జాబ్ వచ్చింది, గూగుల్లో జాబ్ వచ్చింది, లేకపోతే విప్రోలో జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, టీసీఎస్లో అని చెప్పి సింపుల్గా చెప్పేవారు అనమాట అప్పట్లో. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే అస్సలు అలా లేదు. మీకు ఆఫర్ లెటర్ వస్తుంది బట్ జాయిన్ లెటర్ అయితే రాదు. చాలా మంది అయితే బయట ఆఫర్ లెటర్స్ పట్టుకుని జాయినింగ్ లెటర్స్ కాకుండా 1 to 2 ఇయర్స్ వేస్ట్ చేసి కూర్చుంటున్నారనమాట. సో అలా ఎందుకు సిచ్యువేషన్ అలా అవుతుంది? మనం కొంచెం వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తే కనుక ఏమొస్తుందంటే 2020లో మనకి 2 థింగ్స్ జరిగినాయి. ఫస్ట్ వన్ కోవిడ్, సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఫస్ట్ వన్ ఏదైతే కోవిడ్ ఉందో దీనివల్ల తెలియకుండా ఇండైరెక్ట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి. మనకు ఫస్ట్ చూస్తే ఫార్మాటికల్స్ చాలా ఇంక్రీజ్ అయినాయి, బట్ ఏవైతే ఈ రిసెషన్ ఉందో స్టాక్స్ అన్ని తగ్గిపోయినాయి. బట్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్గా ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో చాలా వరకు కూడా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ వచ్చినాయి అంటే సాఫ్ట్వేర్ డిపెండెన్సీ పెరిగిపోయింది. ఆ 2 ఇయర్స్ కూడా చాలా మంది ఓవర్ హైర్ చేశారనమాట. అక్కడ లేకపోయినా ఒక 10 మెంబర్స్ కావాల్సిన టీంకి 40 మెంబర్స్ ఉండి, అలాగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవారు, అలా చేసేవారు అక్కడ జాబ్స్ అయితే వాళ్ళకి వచ్చేసినాయి. బట్ ఒక్కసారి కోవిడ్ అయిన తర్వాత సెకండ్ థింగ్ ఏదైతే ఉందో ఏఐ ఈజ్ అ బిగ్ థింగ్ అనమాట. అది రాగానే సో మెనీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్ని కూడా మొత్తం పోయినాయి. అండ్ ఏవైతే ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఉన్నాయో ఇవి కూడా పోయినాయి. యూఎస్ఏ చూస్తే కనుక బిగ్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లే ఆఫ్ చేసేసారనమాట. సో ఇన్ని జరుగుతున్నాయి మన చుట్టూ, ఇంత రష్ జరుగుతుంది, ఇంత రష్లో కూడా మనకి జాబ్ ఎలా వస్తుంది? సో మన దగ్గర రిసెషన్ ప్రూఫ్ సర్వైవల్ ప్లాన్ ఉంది, అదంటే చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుందాం. ఎందుకంటే అందరితో పాటు మనం కూడా వెళ్ళాలి కదా. ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ చాట్ జీపీటీ వాడుతున్నారు. సో దాన్ని ఎలా పర్ఫెక్ట్గా వాడాలి అది నేర్చుకుందాం. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వితిన్ ఒక 1 వీక్ కోర్స్ అనమాట, చాలా స్మాల్ కోర్స్, జస్ట్ గో ఓవర్ టు గూగుల్ అండ్ గెట్ ఇట్ అప్. సెకండ్ థింగ్ ఏంటంటే మన రిజ్యూమే, ఏదైతే మన రిజ్యూమే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా పెడదాం. అట్ ద సేమ్ టైం దాని సెన్సెప్ కూడా ఈ ఏవైతే జనరల్ అకాడమిక్ గైడెన్స్ అవన్నీ పడికిరావు. ఎందుకంటే చాట్ జీపీటీ అన్ని వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ మోర్ అడ్వాన్స్ అండ్ ఎక్కడైతే 10 జాబ్స్ ఉండాలి అక్కడ 1 జాబే ఉంది. సో యూ షుడ్ బి మోర్ కాంపిటెంట్ అనమాట టు గెట్ ఇట్ అప్. సో దీనివల్ల మనం నేనేమంటున్నానంటే లెట్స్ గెట్ టు డీప్ కోడింగ్, లెట్స్ డూ సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఏవైతే బుక్స్ ఉంటాయో ఈ బుక్ నాలెడ్జ్ కాకుండా ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటే గో టు ది ప్రొడక్ట్ డాక్యుమెంటేషన్. ఆ ప్రొడక్ట్ డాక్యుమెంటేషన్ వెళ్తే క్లియర్ కట్గా రాస్తారు. ఆ ప్రొడక్ట్ డాక్యుమెంటేషన్ చదివి దాన్ని రియల్గా ఇంప్లిమెంట్ చేయండి. బుక్లో ఎప్పుడు కూడా డే 0 నుంచి కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తారు. బట్ అక్కడ బయట జరగదు కూడా. ఏ స్టార్ట్అప్ అయినా కానీ వాళ్ళు డే 0 నుంచి సరిగ్గా చేయరు. చాలా స్క్రాప్ ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా. ఉండగా ఉండగా పీపుల్ అడవగా అడవగా కూడా టూల్ అనేది మంచిగా ప్రిసెషన్గా వస్తూ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మూడో థింగ్ ఏంటంటే లింక్డ్ఇన్కి వెళ్ళి ఈజీ అప్లై బటన్ పెట్టకుండా నొక్కద్దు. ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు కూడా. నేను ఎంతమంది చూసానో లింక్డ్ఇన్, ఇంటర్షాల, గ్లాస్ డోర్, నౌకరీ ఇంట్లోకి వెళ్ళిపోయి అప్లైనో అని కొడతానే ఉంటాను. కొట్టడం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు. లిటరలీ లింక్డ్ఇన్లో ఈజీ అప్లై మీద వచ్చే జాబ్స్ వస్తే 100 మెంబర్స్కి ఒకటి కూడా రిప్లై రాదు. అంటే అంత ప్రాబిలిటీ లెస్ ఉంది. సో లెట్ స్టాప్ ట్రెడిషనల్ వే ఆఫ్ అప్లైయింగ్ జాబ్. ఏం చేద్దాం మరి? ఈ లింక్డ్ఇన్లో ఎవరైతే హైరింగ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పోస్ట్ పెడతా ఉంటారు, దేర్ హైరింగ్ ఫర్ దట్, దేర్ హైరింగ్ ఫర్ దిస్ అని చెప్పి వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళకి ఏవైతే కోల్డ్ ఈమెయిల్ చేయండి అనమాట. కోల్డ్ ఈమెయిల్ అంటే ఒక టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్లో వాళ్ళ నేమ్, డెసిగ్నేషన్, మీ ఏవైతే జాబ్లో అప్లై చేసుకుంటారో అది ఒకటే మారుతుంది. అది మార్చేసి మొత్తం ఏవైతే హైరింగ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్ పెట్టేయండి. మనకి బయట చాలా డేటా స్క్రీపింగ్ టూల్స్ ఉన్నాయి. ఆ డేటా స్క్రీపింగ్ టూల్స్ వాడి లింక్డ్ఇన్ గెలిపి కంపెనీ సెర్చ్ చేసి ఆ కంపెనీలో ఉన్న హైరింగ్ మేనేజర్స్ మొత్తం అందరిని ఈమెయిల్స్ స్క్రాప్ చేయించండి. దాంతో వచ్చిన ఈమెయిల్స్ కి మొత్తం కోల్డ్ ఈమెయిల్ చేసేయండి. లిటరల్గా 500 ఈమెయిల్స్ చేస్తే ఒకటే రెస్పాండ్ అవ్వడం ఒక్కటి చాలు మనకి. అండ్ మార్కెట్ యువర్ సెల్ఫ్. మీ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ మార్కెటింగ్ తప్పితే మీరు ఉన్నారని చెప్పి ఎవరికి తెలియదు. మీరు కాలేజ్ నాటి బయటకు వచ్చేసారు, ఇప్పుడు కాలేజ్లో ఉంటే ప్లేస్మెంట్స్ బాధ్యత మీకు ప్లేస్మెంట్స్ ఇప్పించాలి. మీరు బయటకు వచ్చారంటే ఇట్స్ అప్ టు యూ అనమాట. మీరే మీ జాబ్ తెచ్చుకోవాలి. అంటే మీ లింక్డ్ఇన్, మీ ఏవైతే ప్రొఫైల్స్ ఉంటాయో వాటిల్లో మీరు చేసే ప్రాజెక్ట్స్ అనేవి ఎగ్జిబిట్ చేయండి. బేసిక్ ప్రాజెక్ట్స్ అయితే చేయాలి చెప్తున్నాను. బేసిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరికి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాడికి తెలిసి మీరు కాపీ కొట్టారని అది చాట్ జీపీటీ వచ్చిన ఎరాలో మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తే అలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ చేసినా కానీ ఎవరు నమ్మట్లేదు అది మీరు చేసారా లేదా అని చెప్పేసి. సో బీ కాంపిటెంట్, కొంచెం యూనిక్నెస్గా ఉండడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఏవైతే జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉందో దాన్ని కంప్లీట్లీ చేంజ్ చేసేసేయండి. ట్రెడిషనల్ వేస్ వాడద్దు. లాస్ట్ థింగ్ ఏంటంటే కమ్ టు రియాలిటీ. బ్రో మనం రియాలిటీలో ఉండాలి. బయట వస్తే నిజంగా జాబ్స్ లేవు. చాలా మంది వాళ్ళు ఉన్న ఫీల్డ్లోనే, నేను ఉన్న ఫీల్డ్లోనే ఉంటాను. ప్రమోషన్స్ వస్తాయంటే బయట ఇండస్ట్రీ అలా లేదు. రియాలిటీ న్యూస్ ఫాలో అవుతుండండి, ఆర్టికల్స్ చూడండి, ఏదైతే ఉందో మన లైఫ్లోకి వచ్చేసింది మనకు తెలియకుండానే మన వాడే సాఫ్ట్వేర్లకు వాటిలోకి ఉంది. సో మీరు ఏవైతే ఫీల్డ్ దీని మీద కూడా ఫోకస్ పెట్టండి. ఒకప్పుడు అలాగే HTML CSS నేర్చుకున్నారో దానివల్ల బాగానే వరకు అవుతుంది. బట్ దాన్ని రీప్లేస్ చేసే ఐటమ్ అనేది ఇప్పుడు వచ్చింది. అది దీని మీద మీరు ఫోకస్ పెట్టండి. అంటే లిటిల్ పైథాన్ నేర్చుకోండి, అదేంటంటే NLP కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అదేంటంటే స్మాల్ స్మాల్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఏవైతే ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి, హౌ దే ఆర్ వర్కింగ్, జస్ట్ గెట్ సమ్ సౌండ్ నాలెడ్జ్ ఉందేమన్నమాట. మీరు హెవీ అవ్వకర్లా, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ కాబట్టి
సో ఐ కెన్ సే యూ దట్ లైక్ ఏఐ మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. సో అంతే మరి ఈ వీడియోకి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఆఫర్ లెటర్స్ వచ్చి జాయిన్ లెటర్స్ రావట్లేదు, వాళ్ళు కూడా షేర్ చేయండి. సిచ్యువేషన్ అనేది తొందరలో మారుద్ది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరు మాత్రం కొత్త జాబ్స్ అప్లై చేసుకోవడం మాత్రం మొదలెట్టండి, టైం వేస్ట్ చేయద్దు. ఓకే గైస్, థ్యాంక్ యూ, బై, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.